नमः शिवाय हर हर शंकर नमः शिवाय हस्त नक्षत्र लोका परपालगलो हस्त अंत गोप नक्षत्र పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకొని తల మీద పెట్టుకొని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లిగారు తెల్లబోయారు, ఏమైందయ్యా, ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటావు, ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు, అమ్మ ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను, ఎంత పెద్ద తిరణాళ్ళు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు, కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా పూజ చేసుకుంటానన్నాడు. అమ్మా నువ్వు చెప్తే నమ్మవు, నిన్నను ఒక్కరోజే 1000 విగ్రహాలు అమ్మానమ్మా ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే అన్నాడు. ఒక్కరోజు 1000 విగ్రహాలు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తుండేవారు. ఆయన అన్నం కూడా తినేవారు కాదు, వెళ్ళి కూర్చుని ఎప్పుడు తలలో తానే రమిస్తూ ఉండేవారు. 10వ ఏట తండ్రి ఉపనయనం చేశారు, శాస్త్ర ప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు రామాయణ భారత భాగవతాలు అన్నీ చదువుకున్నారు. కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ఘాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు. ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు. ఒకనొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాడిని పిలిచి శేషాద్రిని వెళ్ళి ప్రసంగాలు చేయమన్నారు. అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు. తల్లిగారు కూడా వెళ్ళారు. కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాడిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టేశారు. వీళ్ల పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు. ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి. రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తుండే వారి దగ్గర పెట్టుకుని పరమప్రేమతో చూసేది కళ్యాణి గారు. కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి మరకతమ్మ గారికి పుట్టిన రెండో సంతానం నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు. అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న, వదినగారు మరకతమ్మ గారన్న మహాప్రేమ గౌరవం దగ్గర పట్టుకొని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు. తలుపులేసి కూర్చునేవాడు, అన్నం తినేవాడు కాదు, ఎప్పుడో 1 గంటకో 2ంటికో 3ంటికో బయటికి వస్తూ ఉండేవాడు. రామచంద్రమూర్తి కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒకరోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు 5 కొండలు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు. ఆ 5 శిఖరాలని ఆయనకి తెలియకుండానే పూజామందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు. అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు, అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు, ఆయన పూజ చేస్తుండేవాడు. ఒకరోజున ఆయన ధ్యానంలో ఉన్నారు, చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది. చల్లగా ఉందేదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు, పచ్చటి బంగారు రంగులో ఉంది పాము. ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవత అనుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది. వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ. ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆవిడ 2వ శ్లోకాన్ని దర్శనాద్ అప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు.
అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.